సికాదిని సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి చందు అందిస్తారు. ఫోనిలో చందు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి చందు అందిస్తారు. ఫోన్ ఇన్ లో చందు. కేంద్ర ప్రభుత్వ గబంధ హస్తాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరం కాకుండా ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ పరం చేసేందుకు తప్పనిసరిగా నేను మీ అందరికీ మద్దతు తెలుస్తా. నేను మీ వాడిని మీ అందరి వాడిని అంటే ఈ రోజు విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు సార్ చంద్రశేఖర్ గారు అయితే ఆయన రాకపోతే ప్రజలందరూ కూడా హర్షాచరణ వ్యక్తం చేశారు. లోకంతో కూడా మోటార్ సైకిల్ తో రాలేదా ఆయన తీసుకుని అందుకే స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన లోకంతా కూడా ఇక్కడ రాదే విధంగా గమనాలన్నీ తప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సార్ చంద్రశేఖర్ గారికి స్వాగత సంబంధించి చెప్పేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన లోకంతా కూడా పూర్తిగా ఇక్కడ రావడం మనం ఇప్పుడు ఈరోజు చూస్తున్నాము. మరికొద్ది సేపకు ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నారు. బయట నుంచి ఇప్పుడు గజమాలు ఏదైతే ఉందో గజమాలు వేసేందుకు ఆయన కుమారి గజమాల కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి గజమాల ఆయన మెల్ల వేసేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు మనం విజ్ఞప్తి చూడొచ్చు ఆయన రానే వచ్చారు. ఎప్పుడెప్పుడు వెళ్ళి చూస్తున్నటువంటి ప్రజా నాయకుడు ఆ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం అధికారికల పోరాటం చేసే పోరాట యోధుడు కోట చంద్రశేఖర్ గారు మనం ఇప్పుడు మనం విజ్ఞప్తి చూస్తున్నాం. అటువంటి ఆయనకి ఏదైతే గౌరవంలో కూడా స్వాగత సుమాంధిని తెలుపుతున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా ఆయన కూడా జిల్లా ఏడుకు తీసుకెళ్లి సుమారు యువతంతా కూడా ఇక ర్యాలీగా బయలుదేరడం నిజంగా ఆ ప్రజలందరూ విశాఖ ప్రజలు అంటే ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల ప్రజలందరూ ఏ విధంగా నిరుత్సాహపడ్డారో నిజంగా ఈ రోజు విజయం చూస్తామని ఖచ్చితంగా అర్థమవుతుంది. సుమారు అంటే ఆ పక్క రాష్ట్రంలో అధికారులు ఉన్నప్పుడు ఇంకా ఈ రాష్ట్రం కోసం పాడిపోయి రాష్ట్ర ప్రజల సాధక బాధ అర్థం చేసుకునేందుకు నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరి కోసం ఏదైతే ఒప్పుకుందో విశాఖ అంటే తెలుగు ప్రజలందరూ కూడా మనో నాడి జీవన నాడు ఎటువంటి ఉక్కు ఉద్యమం కోసం ఈరోజు ఈరోజు నేను వస్తాను. నేను నిజంగా ఉక్కు ఉద్యమంలో ఎవరైతే ఉక్కు నిర్వాసితులు కావచ్చు ఉక్కు కార్మికులు కావచ్చు ఎవరందరూ కూడా ఈ చేసిన ధర్మకి ర్యాలీకి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాను. మీరందరితో పాటు నేను కూడా మమ్మీ ఉక్కును పరిస్థితుల్లో కాపాడు తీరుతుందంటూ కూడా ఈరోజు విశాఖ చేరుకున్నారు. అందరూ దానిలో ఇప్పుడు మనం చూడొచ్చు ఆయన వేసేందుకు గజనాలు కూడా సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో ఇక ఉక్కు ఎవరైతే ఉన్నారు ఉక్కు కార్మికులు కావచ్చు ఉక్కు కుటుంబాల నుంచి ఉక్కు నిర్వాసితులు కావచ్చు కుటుంబాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి చేరుకున్న విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు ఒక 500 బైకులతో ర్యాలీగా ఆయన తీసుకెళ్ళడం కూడా యువతంతా కూడా రావడం నిజంగా ఆ బీఆర్ఎస్ జెండాలతో పెట్టుకుని ఆయన యువతం తప్పు నిజంగా గత విషయంలో చెప్పవచ్చు. అయితే ఏదైనప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడు తీరుతాం. కేంద్ర ప్రభుత్వ గమన హస్తాల నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేశ పరం కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేశ వ్యక్తులకు ధారాదత్తం చేయకుండా బీఆర్ఎస్ పార్టీ పాటుపడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు నేను కూడా పూర్తిగా 100% న్యాయం చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజలందరూ కూడా సాధక భాగాన్ని కూడా నేను తెలుసుకుంటాను. తెలుస్తేనే సోమవారం ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ నిజంగా 2 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా నిరాతంకంగా డేట్ చేస్తున్న ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను. ఆ డేట్ లో నేను కూడా వాళ్ళని ఒకరిగా ఒక ఇంటిలో మనిషిగా వాళ్ళు ఒక వ్యక్తి కార్మికుడిగా కూడా నేను వాళ్ళందరికీ మద్దతు తెలియజేస్తానని చెప్పి నిజంగా ఆయన రోజు రావడం ఎందుకంటే దుశాఖ భేదంలో కూడా ఆశాద్రేగా వ్యక్తం చేస్తే ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూడొచ్చు ఆయన నిజంగా గజమాలను సిద్ధం చేశారు. సుమారు 30 అడుగుల గజమాలను సిద్ధం చేశారు. ఆ గజమాలను వేసేందుకు ఇక్కడ ఉక్కు పోరాట కమిటీ సభ్యులు కావచ్చు ఉక్కు నిర్వాహకులు కావచ్చు ఎవరైతే బాధితులు అందరూ ఉన్నారో బాధ్యులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వీళ్ళందరూ కూడా ఇప్పుడు గజమాలు ఆయనకు వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తీసుకో ఆయనకి నిజంగా గజమాలు వేస్తారు. అక్కడ అందరూ కూడా అధిక సంఖ్యలో అక్కడ బీఆర్ఎస్ నాయకులకు నిజంగా ఆయన గుర్తు స్వాగతం కలగడం నిజంగా ఒక విషయంలో చెప్పవచ్చు దీపిక. Right, Chindu, thank you. Hey, down, Jay. Boom 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 down, Jay.
అరే బాబు.